బన్నీ పుష్ప టూపై అప్డేట్స్ ఇవ్వటం లేదు. ఇక సుక్కు స్లో గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఫ్యాన్స్ లో మాత్రం సినిమాపై బజ్ పోవటం లేదు. దీంతో పుష్ప టూపై గాసిప్స్ మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప టూ ది రూల్కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో సమాంత మరోసారి స్పెషల్ సాంగ్ చేయొచ్చని టాక్ కూడా ఉంది. మొదటి భాగంలో ఊ అంటావా ఊహు అంటావా అంటూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అందరినీ షేక్ చేసిన శామ్ మళ్ళీ బన్నీతో కాలు కదుపుతోందని, ప్రత్యేకంగా కొన్ని డైలాగులతో కూడిన సన్నివేశాలు కూడా పెట్టారని ప్రచారంలోకి వచ్చింది. కానీ అవేవి నిజం కాదని, అసలు ఆలోచన కూడా సుకుమార్లో లేదని యూనిట్ టాక్. స్పెషల్ సాంగ్ టానికి హీరోయిన్ కోసం సుకుమార్ కసరత్తు చేస్తున్న మాట నిజమే, కానీ ఆ టెన్షన్ లో పడ్డ అసలు పనిని రిస్క్ లో పెట్టడం లేదు. సీరియస్గా టాకీ పార్ట్కి పూర్తి చేసేందుకు రేయి పగలు కష్టపడుతున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో యాగంటికి వెళ్ళి మరీ కీలక ఎపిసోడ్ తీస్తున్నారు. ఫాహద్ ఫాజిల్తో పెండింగ్ ఉన్న సీన్లను త్వరలోనే ఫినిష్ చేయబోతున్నారు. రష్మిక మందన్న ఇతర కమిట్మెంట్లకు చిన్న బ్రేక్ ఇచ్చి పుష్ప టూకే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ పాటల పని పూర్తి చేసి రీ రికార్డింగ్ చేయడానికి కాపీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వాయిదాకు సంబంధించిన గాసిప్లో కూడా ఎలాంటి పని లేదు. ఆగస్టు 15కి కట్టుబడాలని మైత్రి మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. కల్కి 2898 కనుక మే నుంచి తప్పుకున్నా సరే దాంతో సహా ఎవరికీ ఆ డేట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఇంకా 4 నెలలే సమయం ఉన్నప్పటికీ బన్నీ సుకుమార్ ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ప్లాన్ ప్రకారం మొత్తం పూర్తయ్యేలా చూసుకుంటున్నారు. పబ్లిసిటీని జూన్ నుంచి లాంచ్ చేయబోతున్నారట. ఈసారి ముందు నుంచే హిందీ వెర్షన్కు సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెడతారని తెలిసింది. సో ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వచ్చు. నందమూరి కుటుంబానికి ఎంతో మంది దర్శకులతో మంచి సంబంధాలున్నాయి. వీరిలో వైవిఎస్ చౌదరి స్థానం మాత్రం ప్రత్యేకం. ఇందుకే ఇప్పుడు ఆయనపై పెద్ద బాధ్యత పెట్టింది నందమూరి ఫ్యామిలీ. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటే నటన పరంగా కీర్తిశేషులు హరికృష్ణ తనదైన ముద్ర వేయగలిగారు. చైతన్య కృష్ణ ఈ మధ్య బ్రీత్ అంటూ ఏదో ప్రయత్నం చేశాడు, కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. 10 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన జానకీరామ్ కుటుంబం నుంచి ఆయన పెద్దబ్బాయి తారక రామారావుని పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని లేటెస్ట్ అప్డేట్. అన్నగారి బొమ్మతోనే తన బ్యానర్ బొమ్మరిల్లుని మొదలుపెట్టి వైవిఎస్ చౌదరి ఈ బాధ్యతలు తీసుకున్నారట. వైవిఎస్ చౌదరి ఇప్పుడు ఫామ్లో లేకపోయినా దేవదాసు రూపంలో డెబ్యూ హీరో రామ్కి సిల్వర్ జూబ్లీ హిల్స్ ఇచ్చిన దర్శకుడిగా అప్పట్లో పేరు మారుమ్రోగిపోయింది. నటించడం తగ్గించేసిన హరికృష్ణని హీరోగా పెట్టి లాహిరీ 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 సీతయ్యతో 2 బ్లాక్ బస్టర్లు అందుకోవటం అభిమానులకు గుర్తే. ఆ తర్వాత చౌదరి ఫామ్ కోల్పోయారు. సాయి తేజ్ రై, రవితేజ నిప్పు లాంటివి భార డిజాస్టర్లు కావటంతో దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత జానకిరామ్ అబ్బాయిని పరిచయం చేయటం కోసం ఒక యూత్ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు సమాచారం. అందరూ కొత్త వాళ్లతో వైవిఎస్ చౌదరి తన మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాం రారండితోనే మంచి విజయం అందుకున్నారు. సో ఇప్పుడు ఇదేమి రిస్క్ కాదు, కాకపోతే మారిపోయిన ట్రెండ్ అభిమానులకు అనుగుణంగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. జానకిరామ్ పెద్దబ్బాయి పేరు తారక రామారావు, ఆల్రెడీ ఆ పేరుతో తారక్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా మార్పుతో పరిచయం చేస్తారేమో చూడాలి. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత అఫీషియల్గా లాంచ్ గురించి చెప్పబోతున్నారు.